నేను అందరినీ కూడా అంటలేదు. వాళ్ళ పేరు, ఆ టీవీ పేరు, ఆ
నేను మోసగాని కాదు. ప్రజల ముందు పుస్తకం లోకం చాటేయడం లేదు.
మేము తప్పు మనం చేస్తలేము, తప్పు మనం చేయలేదు. మా కిరణ్ గారు చెప్పిన విషయాలు కొట్టిన వాళ్ళు, మమ్మల్ని ఇచ్చించిన వాళ్ళని మేము చీల ఉంటకుండా కూడా చూసుకుంటా ఉన్నాం. మనం ఈ నియోజకవర్గంలో ఏ మాత్రం చిన్న ఇబ్బంది కూడా ఎవరి మీద రౌడీ చేయాలి, ఎవరి మీద కేసు ఉండాలి, ఎవరైతే దొంగలుంటారో, ఎవరైతే మోసగాళ్ళు ఉంటారో వాళ్ళ మీదే ఇవాళ పోలీసులు కేసు పెడుతున్నది. ఇవాళ మంత్రి ఏమైనా చించుకుంటా ఉన్నాడు, రౌడీజం జరుగుతున్నదని. అరే దొంగ, నువ్వు రౌడీజం చేసినావు, నీ తమ్ముడు రౌడీజం చేసింది, కానీ మీరు చేసిన రౌడీజం నడుస్తలేదు, ప్రశాంతంగా నడుస్తుంది ఇక్కడ, అందరు సంతోషంగా ఉన్నారు. నీకు బాధైతుందని, నీ తమ్ముడికి, నీ కుటుంబానికి బాధైతుందని. ఇక మా పునాదులు కదులుతాయి, ఇంకా వీడు కనబడుతున్నాడు, వీడు ఎమ్మెల్యే ఓడిపోతే కనబడడు అనుకున్నాను. అయ్యో మళ్ళీ కేసీఆర్, మళ్ళీ కేటీఆర్, మళ్ళీ ఇటో రాజేందర్, మళ్ళీ బొప్పుల ఈశ్వర్, ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అరే నాది ఏది ఉంటుందని అనుకున్నా, నేను ఎమ్మెల్యే అయితే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నడిపించుకుంటా అనుకున్నా, నాది నడవకుండా అయిపోయిందని నీకు బాధ అవుతుందని, నువ్వు ఏడుస్తున్నావు, నీ అమ్మ ఏడుస్తుందని, నీ తమ్ముడు ఏడుస్తుంది, కానీ ప్రజలే ఆయన అది కలిగించు. కనుక మన ప్రశాంతంగా ఉన్నది వాతావరణం, ఎవరితో ఎక్కడో దుర్మార్గులకు ఇబ్బంది జరగచ్చు కాక, కానీ ఏ ప్రజలకు కూడా ఇబ్బంది జరగడం లేదు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా దొంగ లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఇవాళ పథకాలన్నీ కూడా ప్రజలకు పోతా ఉన్నాయి. కనుక మాతోటి ఎవరికి ఇబ్బంది లేదు, మీతో ఇబ్బంది ఉంది, మీ పార్టీతో ఇబ్బంది ఉంది, మళ్ళీ నీ తమ్ముడు నువ్వు, మళ్ళీ మీకు మాలాగా అధికార పార్టీలోకి వస్తే మీ అరాచకాలు ఏమో భయపడుతున్నారు ప్రజలు. కనుక అటువంటి పరిస్థితులు రాకుండా మేము బతుకున్నాం బిడ్డ. నువ్వేదో దొంగ చెప్పరా, ఒక టీవీలో ఒక పేపర్లో వాడుకొని మా కుటుంబాన్ని బలరాం చేసి, మమ్మల్ని బలరాం చేసి ప్రజలలో చురుకుని చేయాలని ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ. అది జరగని కాక జరగని, అది జరగని కాక జరగని. ఇద్దరం ఉన్నాం భార్య భర్తలం, ప్రజల కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం ఈ పార్టీని నిలబెడతాం, ప్రజలకు అండగా ఉంటామని మళ్ళొకసారి హెచ్చరిస్తూ, గవర్నర్ పిచ్చి కూతురు మూసే కుక్కలకి, ఇక్కడికి వచ్చి మురిగే కుక్కలకి ఖచ్చితంగా సమాధానం చెప్తా, పూర్తి ఆధారంతో హైదరాబాద్కి వచ్చే ప్రెస్ మీట్ పెడతా. నన్ను ముఖం చాటేసినది టీవీలు నన్ను కనబడతలేమని కూతురు మూసే కుక్కలు, నేను ఇక్కడనే ఉన్నా, ఇక చూసుకొని బిడ్డలారా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి మంత్రి మండలి యొక్క ప్రతిష్టను పెంచుతారని ఆశిస్తూ